ప్రైస్ది లార్డ్. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్రను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం క్రీస్తు పనిలో హతసాక్షి అయినటువంటి నేట్ సెయింట్ గారి గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. నేట్ సెయింట్ గారు అమెరికా దేశంలో 1923 ఆగస్టు 30వ తేదీన జన్మించారు. ఆయన దర్శన స్థలములు ఈక్వెడార్, దక్షిణ అమెరికా. దక్షిణ అమెరికాలో ఉన్న ఈక్వెడార్ అనే దేశం యొక్క వైవిధ్యభరితమైన ప్రకృతి, అమెజాన్ను పోలిన దట్టమైన అరణ్యాలు మరియు గలాపకోస్ దీవుల్లోని అద్భుతమైన వన్యప్రాణులు సంపదలు కలయికల అద్భుత సౌందర్య దృశ్యం ఆ ప్రాంతంది. అక్కడ స్థానిక గిరిజనులోని ఆకా అమెరిండియన్స్ అనే తెగవారు క్రూరత్వంతో నిండిన అనాగరికులుగాను, బాహ్య ప్రపంచమును శత్రుత్వ దృష్టితో చూసేవారుగాను ప్రసిద్ధి. ఆ ప్రాంతం కొరకు, మరి ముఖ్యంగా ఆ తెగవారి కొరకు అనేక మిషనరీలు మిక్కిలి భారాన్ని కలిగిన వారై వారికి ఏ విధముగానైనా క్రీస్తు ప్రేమను గురించి ప్రకటించాలని కోరుకున్నారు. అయితే ఎన్నో సంవత్సరాలుగా అది ఒక సవాలుగానే మిగిలిపోయింది. ఒక గొప్ప విమాన చోదకుడు అనగా పైలట్ అయినటువంటి నేట్ అమెరికాలోని మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్లో అనగా వైమానిక సహవాస మిషన్లో సభ్యుడు. ఆకా తెగవారిని చేరుకొని వారికి సువార్తను అందించాలని అతను కూడా బలమైన కోరికను కలిగి ఉన్నారు. తద్వారా అతను తన తోటి మిషనరీ స్నేహితులైన జిమ్ ఎలియట్, ఎడ్ మెక్కల్లీ, పీట్ ప్లెమింగ్ మరియు రోజర్ యుడేరియస్ అను వారితో కలిసి ఈక్వెడార్లోని షెల్మెరా అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆ దట్టమైన అడవుల్లో విమానంలో ఎగురుతూ చివరికి ఆకా గిరిజనుల స్థావరాన్ని వారు కనుగొన్నారు. అయితే వారిని కలుసుకోవటం ఎలా అనేది వారికి వెనువెంటే తలెత్తే ఒక పెద్ద ప్రశ్న. నేట్ తన స్నేహితులతో ఈ విషయం గురించి బాగా చర్చించి ఎంతో భారంతో ప్రార్థన చేశారు. వారు సంకల్పించిన ఈ మిషన్కు దేవుడు ఒక కొత్త ప్రేరణ కలిగించాడు. ఆ తెగవారికి తాము స్నేహితులమే అనే భావన వారిలో కల్పించటకు గాను నేట్ మరియు అతని స్నేహితుల బృందం ఒక బకెట్లో బహుమతులను ఉంచి దానిని విమానంలో నుండి కిందకు దించారు. బహుమతులను పొందటంలో ఉత్సాహభరితులైన ఆ ప్రజలు కూడా వారు తిరిగి కొన్ని బహుమతులను ఆ బకెట్లో ఉంచి పంపించారు. దానితో ప్రోత్సాహపరచబడిన నేటి బృందం ఎటువంటి హాని లేదని నిశ్చయించుకొని చివరికి ఒకరోజు ఆ ప్రజలను కలుసుకున్నట్టుకు ఎంతో ఉత్సాహంతో కిందకి దిగారు. 1956 జనవరి 8న ఆ బృందంలోని మిషనరీలు ఆకా ప్రజలను చేరుకున్నట్లో వారు పొందిన గొప్ప ఆనందాన్ని గురించి వారి కుటుంబ సభ్యులకు వర్తమానాలు పంపారు. అయితే అదే వారి నుండి వచ్చే చివరి వర్తమానం అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కిందకు దిగిన తర్వాత ఆ 5 మిషనరీలు ఆకా వారి చేతుల్లో క్రూరంగా చంపబడి అక్కడ నదిలో విసిరివేయబడ్డారు. హతసాక్షులుగా మరణించిన నేట్ మరియు అతని బృందం యొక్క ప్రయత్నాలు వ్యర్థం కాలేదు. ఆ సంఘటనల తర్వాత నేట్ యొక్క సోదరి రేచల్ సెయింట్ ఇతర మిషనరీలతో కలిసి తన సోదరుడు ఆ ఆకావారికి సువార్తను చేరవేయటకు ఆరంభించిన ప్రయత్నాలను వారు కొనసాగించారు. ఏది ఏమైతేనే చివరకు దేవుని ప్రేమ ఆకా ప్రజలను చేరుకునగా ఆ తెగలోని ఎంతోమంది క్రీస్తు ప్రేమను తెలుసుకొని తమ రక్షకునిగా అంగీకరించారు. ప్రభుతో ఒక మాట, ప్రభువా, మీ నడిపింపులో మీ పని చేయుటకు నన్ను సమర్పించుకుంటున్నాను, నాకు నీ సహాయం పంపించి నన్ను బలపరచుము. ఆమేన్.